ఏదో మాట్లాడాలి రా అని మీరే కదా పిలిచారు మరి మీరే కదా మాట్లాడాలి అయ్యో సరే చూసావా ఈ పొద్దు తిరుగుడు పువ్వు ఎప్పుడు సూర్యుడున్న వైపే తిరుగుతూ ఉంటుంది నేను కూడా అంతే ఎప్పుడు నీతో పాటే ఉండాలనుకుంటున్నాను నిజం చెప్పు నా మనసు నీకు అర్థమైందా అర్థమైంది కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ రోజు ఊళ్ళో వాళ్ళందరికీ నేను తెలుసు కానీ నాకు మాత్రమే నేను ఎవరో తెలియదు ఒక సంవత్సరం ముందు వరకు జరిగిన ఏ విషయాలు నాకు గుర్తులేదు నేను ఎక్కడ పుట్టాను ఎలా పెరిగాను నాకు అన్న వాళ్ళు ఎవరో తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా లేరో కూడా నాకు తెలియదు తనెవరో తనకే తెలియని వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు నువ్వెవరో నాకు తెలుసు నువ్వు ఒక మంచి మనిషివి నాకు అచ్చాలు నేను ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకు నిన్న నైట్ మనిద్దరికి పెళ్ళైనట్టు నాకు కలొచ్చింది నిజమా నాకు కలొచ్చింది నిన్న మన వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కళ్ళాపు జల్లి ముగ్గులు పెడుతున్నారు కానీ మన ఇంటి వాకిలి ముందు కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టింది నేను నువ్వా పూర్తిగా విను ముగ్గులు పెట్టడం పూర్తయిన తర్వాత ఎదురింటి బామ్మగారు వచ్చి ముగ్గు చూసి నవ్వింది ఎగతాళి చేసింది నాకు అవమానం అయిపోయింది సరే నీచా దిద్దిద్దామని నిన్ను పిలుద్దాం అనుకుని మహా మహా అని పిలిచాను నువ్వు మెల్లగా వస్తున్నావు అడుగులో అడుగేసుకుంటూ వస్తున్నావు ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు 8 నెలల గర్భవతివి ఈ కృష్ణుడు లాంటి బాబు నీ కడుపులో ఉన్నట్ట రండి రండి రాంబో సైజులో ఉన్నారు జంబో మిల్స్ తిన్నా తింటారు వెళ్ళండి వెళ్ళండి ఎఫెక్ట్ రేపు పొద్దునే తెలుస్తుంది వాచిపోతుంది రాజా వస్తున్నాయి గారు వీళ్ళని కూడా కాస్త గమనించుకోరా ఏంటి గజేంద్ర ఎలా ఉన్నావు గజేంద్ర ఎవరు ఏంట్రా అలా అంటాడు గజేంద్ర అంటే నువ్వేగా కాదండి నా పేరు రాజా నువ్వెవరు నీ హిస్టరీ ఏంటని మాకు తెలుసు లేదండి మీరేం మాట్లాడుతున్న నాకు అర్థం కావట్లేదు నా పేరు రాజానే కాబట్టి మా అయ్యగారిని అడిగి చూడండి అంటే నువ్వు ఇంతకు ముందు మమ్మల్ని చూడలేదా చూడలేదండి మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా ఇలా చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను నా పేరు రాజా ఇప్పటికైనా గుర్తొచ్చిందా లేదండి మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు ఓ రండి సార్ ఇన్స్పెక్టర్ గారు రండి రండి ఏమిటి మా మెస్సుకు వచ్చారు ఊరికే కాఫీ దాగి పెడదామని వచ్చాను శాస్త్రి మీరు ఊరికినే వస్తారు ఎప్పుడు ఇచ్చారు కనుక ఇదేమిటి శాస్త్రి బాల కార్మికులతో నీ కుక్క పని చేస్తున్నావు చట్ట ప్రకారం నేరం కదా అయ్యోయ్యో వాడికి పెళ్ళైన 4 పిల్లలు ఉన్నారు గొడవ చేయకండి మీరు బజ్జీ తింటూ లోపలికి దాని కూడా మనిషిని పెట్టుకున్నారా వెళ్ళండి వెళ్ళండి ఎంత అయింది ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అస్తమానం రాకండి పదండి తర్వాత చూసుకుందాం ఏంటి ఎందుకు అదోలా ఉన్నావు ఏమిటో తెలీదు వాళ్ళందరూ నన్ను గజేంద్ర అని పిలిచారు అది వాళ్ళేదో తెలియక అన్నారు నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకు రిలాక్స్ ఓకే రాజా వస్తున్నాయి గారు